యోషియా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. ఏమనగా, పాత జీవితంలో తెలిసి తెలియక దేవుడిచ్చినది అందా కోల్పోయావా? భయపడకు, తిరిగిరా. నిన్ను శుభ్రపరచి తెలిసి తెలియక ఏమేం పగలు కొట్టావో అన్నిటినీ శుభ్రపరచి నీ జీవితాన్ని మళ్ళీ రత్నాలతో నేను నిర్మిస్తాను. రత్నాలతో, అతి ఉన్నత విలువైన బంగారముతో నీ జీవితాన్ని నిర్మిస్తానయ్యా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అవును, మనము ఎలీషా కాలంలో జరిగిన ఇంకొక విషయమును 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. ఒక స్త్రీ తన కుమారుని కోల్పోయింది. వెంటనే ఆమె ప్రవక్తకు సందేశం పంపించింది. అందరు చెప్పారు అంతే, కుమారుడు చనిపోయాడని. కానీ యేసు, నీ దాసుడైన ఆ ఎలీషా వచ్చి ఏం చేశాడు? ఆ బాబు మీద పరండి, చనిపోయిన బాబు మీద పరండినప్పుడు, తన ఊపిరిని ఆయనకిచ్చినప్పుడు, ఒక మనిషిని ఊపిరిని పొందినవాడు మళ్ళీ జీవమును పొందుకున్నాడు. ఎందుకంటే ఆ ఊపిరిని ఇచ్చిన ఆ దైవజనుడు దేవుని సన్నిధిని తనలో మోసుకొని వెళ్ళాడు. కుమారా, కుమార్తె, నీవు కూడా ఆ దేవుని సన్నిధిని మోస్తున్నావని నీకు తెలుసా? నువ్వు కూడా ఆ జీవముని ఇవ్వగలవు తెలుసా? నీవు కనులను తెరచి చూడాలి. ఎన్నాళ్ళు నీ సమస్యలనే చూసుకుంటూ ఉంటావు, ఎన్నాళ్ళు నీ ఆటంకాలను చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నావు. ఎప్పుడు నీలో ఉన్న దేవుని చూస్తావు? ఎప్పుడు నీలో ఉన్న దేవుని సన్నిధిని చూస్తావు? ఎప్పుడు నీలో ఉన్న దేవుని సన్నిధి జీవమును, నూతన కార్యములను ఈ లోకానికి, నీ కుటుంబానికి చేయబోతుందని నువ్వు తెలుసుకొనిపోతున్నావు? ఈ రోజుల్లో చలి చాలా బాగుంది. నేను 2-3 రోజులుగా గమనిస్తూ ఉన్నాను. ఆ నీటిని ఉదయం లెవ్వగానే నా ముఖం మీద పెట్టి వాష్ చేస్తున్నప్పుడు ఆ చలి వెంటనే నన్ను పట్టుకుంటుంది. మళ్ళీ ఆ నీళ్ళను కూడా త్రాగుట కొద్దిగా మనస్సు ఒప్పుకోవటలేదు, ఇంకా కోల్డ్ అయిపోతుందా అని. కానీ ఈరోజు ఉదయం లేచినప్పుడు 4:50 లేచి మొహం కట్టుకట్టడానికి వెళ్ళాను. ఆ గుర్తు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ నాకు ఇంకొక గుర్తు పెట్టాడు. ఏమనగా, పక్కన ఉన్న వారందరినీ బోర్వెల్ అంతా ఎండిపోతుంది, మా ఇంటి పనులంతా చూసుకుంటున్న అమ్మాయి నాతో చెప్పింది ఒకసారి, ఫాదర్, ఇప్పుడు యూత్ రిట్రీట్ ఉన్నది, చాలామంది బయట నుండి వస్తారు, మనం ఏం చేయబోతున్నామో, సమ్మర్ ఇది, మన బోర్ కూడా ఎండిపోతుందో ఏమో అని. నేను ఆ బోర్ దగ్గర వెళ్ళి యేసు నామమున ప్రార్థించాను. అయ్యా, పక్కన 1000 ఫీట్ పెట్టాడు, ఏమీ దొరకలేదు వాళ్ళకు. ముందు ఒక ఆయన చెప్పాడు, కొన్ని రోజుల ముందు మేము బోర్ పెట్టాము, 5 ఇంచెస్ వాటర్ ఉంది అని, అది కూడా ఇప్పుడు ఎండిపోయింది. కానీ మేము మీ బిడ్డలము, మీకోసం సేవ చేయి వారము, మా వలన మళ్ళీ మళ్ళీ వాటర్ కొనాలంటే సాధ్యం కాదు. ఈ బోర్ నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఇది ఇప్పుడు ఆశీర్వదింపబడుతుంది, చివరి వరకు దానిలో నీళ్లు ఉండాలని చెప్పేసి వచ్చేశాను. అంతే, దేవుడు ఇంతవరకు ఏ కొరత లేకుండా ఆ నీటి ద్వారా ఈ కేంద్రమును పోషిస్తూ ఉన్నాడు. ఆదివారం అంటే 500-600 మంది కూడా వస్తారు, వడకానికి ప్రజలు వస్తారు, ప్రతిరోజు ఇక్కడ 100 మంది ఉన్నాం, మా హచ్చేవి పిల్లలు మాత్రం 35 మంది. ఏం చేయాలి? కానీ దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు ఉదయం ఆ నీటితో ముఖంను కడుగపోతున్నాను, వెంటనే ఒక తలంపు, ఏమనగా, అయ్యో చలి పడుతుందో ఏమో. కానీ వెంటనే దేవుడు చేసిన మేళ్లను గుర్తించుకొని, నాయనా, ఈ నీళ్ళు ఏ నీళ్ళయ్యా? నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన నీళ్ళు, నువ్వు ఆశీర్వదించిన ఇచ్చిన నీళ్ళు ఇప్పుడు చల్లగా ఉంది, కరెక్టే,
కానీ దాని ద్వారా నీ దాసునికి ఏ రోగం రాకూడదు, ఆశీర్వదించి నీ పేరిట తీసుకుంటానన్నయ్య అని ముఖంలో కడిగినది మాత్రం కాదు, స్నానం కూడా చేసుకున్నా, వచ్చేసాను అంతే, పూజకి వచ్చేసాను. ఇప్పటి వరకు ఆ చలి కానీ ఆ దుమ్ము కానీ ఏమీ లేదు. దేవుడు ఎంత గొప్పవాడు, మన జీవితంలో నూతనీకరిస్తూ ఉంటున్నాడు. ఆయన చేయు కార్యాలను గమనించాలి, దాన్ని మనకు సొంతముగా చేసుకోవాలి, మూడవది దాన్ని ప్రకటించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనతోనే ఉంటున్నాడు, మనం గమనించాలి. అందుకే యోహాను యేసుని కూర్చి సాక్ష్యం పలికినప్పుడు ఆయన ఏం చెప్పాడు? యోహాను సువిశేషం 1:26 అయ్యా మీరు ఎరుగని ఒక్కడు నీ మధ్యలోనే ఉన్నాడు, మీకు తెలియదు కానీ ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, ఆయన మిమ్ములను పరిశుద్ధాత్మతో అభిషేకం చేస్తాడు, మీ మధ్యలో ఉన్నాడు. రెండవది, ఆయన నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాడు, నిన్ను నూతనీకరిస్తాడు. పరిశుద్ధాత్మయే కదా అన్నిటినీ సృజించినవాడు. కీర్తన 104:30 పలుకుతుంది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్నీ నూతనీకరింపబడుతుంది. అవును, మన మధ్యలో ఆ దేవుడు ఉన్నాడు, తన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. కానీ దాన్ని మనం గమనించాలి, దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. మూడవది, అన్నిటిని మనం నూతనీకరించాలి ఆయన శక్తి ద్వారా. అవును, చనిపోయిన వ్యక్తి జీవమును పొందుకున్నాడు అన్నారు ఆ రోజు. కారణం, ఆ దైవజనుడు తనలో ఉన్న దేవుని గుర్తించుకున్నాడు. అన్నింటిని నూతనీకరించేవాడు నాలో ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎన్నాళ్ళు మీ సమస్యలు మీ ఆటంకాలను కూర్చి మీరు మాట్లాడుతూ ఉంటారు, దాన్నే పట్టుకుంటూ ఉంటున్నారు, దాని వలనే మీరు జీవించలేకపోతున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి చెప్పారు, నేను పొరపాటు చేశానండి, దాని నుండి బయటకు రావాలని ఆశపడుతున్నానండి, నా వలన కావట్లేదు, నా పొరపాట్లను మన్నించు మన్నించని ఎన్నాళ్ళు ప్రభుని నేను అడగాలండి, దాని నుండి బయటకు రాలేకపోతున్నాను, నేను ప్రయత్నిస్తున్నాను దాన్ని జయించాలని. ఎందుకండి అని ఏడ్చాడు. నేను చెప్పాను, ఎలా దీని నుండి బయటకు రావాలని దాన్నే పట్టుకున్నావు, అదే సమస్య. నిన్ను ఎవరు పట్టుకోమన్నారు? నిన్ను నూతనీకరించే దేవుని గమనించు. రెండవది, ఆయన్ని విశ్వసించు. ఆయన మూడవది, ఆయన పేరిట అన్నీ సాధించు. నిన్ను సమస్యలను పట్టుకొని దాన్నే కూర్చి మాట్లాడని ఎవరు చెప్పారు? నువ్వు దాన్ని పట్టుకున్నావు కాబట్టి, సమస్యలను పట్టుకున్నావు, సమస్యలను కూర్చే మాట్లాడుతున్నావు కనుక దానికి బలిగా మారిపోతున్నావు. కానీ నీ మధ్యలో ఉన్న ప్రభుని ఎప్పుడు పట్టుకుంటావు? నిన్ను ఆయన నూతనీకరిస్తున్నాడని ఎప్పుడు నమ్మపోతున్నావు? దాన్ని ఎప్పుడు ప్రకటించబోతున్నావు? ఈరోజు నేను సాక్షి అండి, ఉదయం నుండి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. ఒక చిన్న మాట ఇమ్మీడియట్లీ, ప్రభువా నువ్వు ఈ నీటిని ఆశీర్వాదంగా ఇచ్చావు, ఆశీర్వాదంగా ఇచ్చిన నీళ్ళు నన్ను ఎలా వ్యాధిలో పడేస్తుంది, వీలు లేదు, నీ నామమున తీసుకుంటాను అంతే. ఎప్పుడు మనము విశ్వాసమును ప్రకటిస్తామో అప్పుడు అద్భుతాలు చూస్తాం. ఆ విశ్వాసముతో పలికేది మన జీవితంలో నూతనీకరమైన కార్యములను నెరవేరుస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా,